ఈదురు గాలుల వర్షానికి నేల కొరిగిన వరి పంట. నంద్యాల జిల్లా శ్రీశైలం ఏకొర్గం బండియాత్మకూరు మండలం లోని ఇందపాడ్ గ్రామం, మణికంఠాపురం గ్రామం మరియు పలు గ్రామాలలో అకాల వర్షాలతో వరి పంట నేల కొరిగి దెబ్బతిన్నది. మరో 20 రోజుల్లో కోతలకు సిద్ధపడుతుండగా ఈ వర్షాలు రైతులను బెంబేలెత్తుస్తున్నాయి. వరి పనలు ఒరిగి గింజలు రాలిపోతున్నాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గురువారం రాత్రి కురిసిన వర్షానికి మండలంలో వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రభుత్వం సర్వే చేసి రైతులను ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి పంట నష్టాన్ని అంచనా వేయాలని, తద్వారా రైతులకు నష్టపరిహారం వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు. మొత్తం పడిపోయిందా? ఇక్కడ రైతులు మొత్తం పడిపోయినాయా?